నవ్యాంధ్రప్రదేశ్లో కూటమి అధికార పగ్గాలు చేపట్టడంతో రాష్ట్రంలో అభివృద్ది పరుగులు తీయనుంది. మాజీ మంత్రి జనసేన నాయకురాలు పాడాల అరుణ అన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్దిలో జనసేన పార్టీ భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందన్నారు. 5 ఏళ్లపాటు రాష్ట్రంలో అభివృద్ది అన్నది ఎక్కడా కనిపించలేదని, రానున్న 5 ఏళ్ల నుంచి మంచి రోజులు లేవని అరుణ అన్నారు. ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజులు ఇవి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి పందాలను నడపడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అందులో మేమందరం కూడా భాగస్వామి అవ్వడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. కూటమి అభ్యర్థులందరూ గెలుపొందిన వరకు ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు NDA ప్రభుత్వంలో, నిన్న ప్రధాని మోడీ గారు ప్రభుత్వంలో యువ నాయకుడు చిరంజీవి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి మంత్రి పదవి రావడం ఈ ఉత్తరాంధ్రకే నిజంగా చాలా గర్వకారణం. 2 పదవులు ఇచ్చారు ప్రధాని మోడీ గారు. అందులో మన ఉత్తరాంధ్రకి రావడం, రామ్మోహన్ నాయుడు గారికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎర్రనాయుడు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ రోజు మేమందరం కూడా శాసనసభ్యులుగా ఉన్నాం. అదే విధంగా ఈ ఉత్తరాంధ్రకు వెనుకబడిన జిల్లాలకు ఉద్దానం లాంటి, కిడ్నీ బాధితులు లాంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఎన్నో వాటర్ మంచినీరు కానీ, ఇరిగేషన్ కానీ, గ్రామీణ అభివృద్ధి ప్రాంతాలకు కృషి చేసిన ఘనత అరణాయుడు గారికి దక్కింది. అదే విధంగా చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు కూడా చేయడానికి భగవంతుడు పూర్తిగా ఆయనకి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో ఆంధ్ర రాష్ట్రాన్ని విముక్తి చేయాలి, వైసీపీ నుంచి విముక్తి చేయాలని ఆయన దృఢ సంకల్పంతో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో, అటు తెలుగుదేశం గానీ ఇటు బీజేపీని గానీ ఏకతాటిపై నడిపించి తాను తగ్గి సీట్ల విషయంలో కూడా తగ్గి ఈ ప్రభుత్వ ఓటుని, ప్రజల ఓటుని చీలకూడదు, వ్యతిరేక ఓటుని చీలకూడదు అనే ఒక దృఢ సంకల్పం చేసిన ఆయన మనసుకి ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన చాలా, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి, యువత గాని, మహిళ గాని, రైతు గాని, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో చేసుకునే నిర్ణయం ఈ రోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజు. లిఖించడమే కాదు, ఈ రాష్ట్రం ముందుకెళ్తుందనే పూర్తి విశ్వాసం, నమ్మకం మాకుంది. ఆ చే